నమస్కారం డాక్టర్ గారు, నా పేరు లావణ్య, నా వయసు 28 సంవత్సరాలు. ఈ ఉత్తరం రాజమండ్రి నుండి రాస్తున్నాను. డాక్టర్ గారు, నాకు గత 6 నెలలుగా ముఖం పైన మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవాలని మార్కెట్లోని చాలా ఫేస్ క్రీమ్లు వాడాను, కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తున్నాయి. చాలా మందిని అడిగితే ఆయుర్వేదం మందులు వాడమన్నారు. ఈటీవీ లైఫ్లో ప్రసారమవుతున్న ఆయుష్ కార్యక్రమాన్ని ఈ మధ్యనే చూశాను. చాలా బాగుంది డాక్టర్ గారు వివరించే విధానం, చాలా బాగుంది. నా ముఖం పైన మచ్చలు తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాన్ని తెలియచేస్తూ ఔషధం కానీ పథ్యాహారం కానీ తయారు చేసి చూపించండి అంటూ రాస్తున్నారు. అలాగేనమ్మా, ఈ ముఖంపై మచ్చలు అనేది కూడా కొంచెం కామనే. అంటే కొన్ని కొన్ని సమస్యలు ఏంటంటే శరీరాన్ని బాధించకపోయినా మనసుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే చూడడానికి కాస్త బాగా అనిపించవు కదా, ప్రతి వాళ్ళు అడుగుతుంటారు ఏంటి మచ్చలు అని, లేకపోతే మన మొహం మనకే చూసుకుంటే ఈ మచ్చలు ఏమిటని అనిపిస్తూ ఉంటాయి. అలాంటి అంటే అసౌకర్యాన్ని కల్పించకపోయినా సరే కొంచెం బాధించేటువంటి ప్రాబ్లం ఇలాంటిది. ఈ మచ్చలు రావడానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే మన చర్మం రంగు ఇలా నార్మల్గా ఒకలా ఉండడానికి కారణం చర్మంలో ఉండేటువంటి కణాలలో ఒక మెలనిన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థము ఎక్కువగా ఉంటే స్కిన్ నల్లగా ఎక్కువ డార్క్గా ఉంటుంది, తక్కువగా ఉంటే కాంప్లెక్షన్ కొంచెం ఫేర్గా ఉంటుంది అన్నమాట. అయితే అదే మొత్తం అంతా యూనిఫామ్గా ఉంటుంది. ఎవరి చర్మమైనా అది ముదురు రంగైనా లేత రంగైనా ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా కానీ ఒకేలా ఉంటూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే కొంత కొంతమందిలో కొన్ని సందర్భాలలో ముఖం మీద ఉండే కొన్ని కణాల దగ్గర అక్కడ ఈ మెలనిన్ అనేటువంటి కొంచెం ఎక్కువగా విడుదలైపోతూ ఉంటుంది. ఆ విడుదలవటం వల్ల ఏమవుతుందంటే మిగతా చర్మానికి అక్కడ ఉండే చర్మానికి రంగు తేడా వచ్చి ఒక మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది. అది అది అలా తయారవడానికి కూడా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి పిత్తదోషం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఏ కారణం లేకపోయినా కూడా రావచ్చు. అలా కాకపోతే ఏంటంటే కొన్ని హార్మోన్ సమస్యలు, హార్మోన్ సమస్యలు అంటే సమస్య అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హార్మోన్లో వచ్చే మార్పులు ఉంటాయి, మెనోపాజ్ టైంలో కొన్ని హార్మోన్లో మార్పులు వస్తుంటాయి. అలాంటి టైంలో కూడా ఈ పిగ్మెంటేషన్ అంటాము అలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట, హార్మోన్లలో మార్పుల వల్ల. అది అందరికీ రావు, కొందరికి వస్తూ ఉంటాయి మళ్ళీ. అది కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఈ అంటే ఈ అమ్మాయి వయసు ఆవిడకి మ్యారేజ్ అయిందా లేదా అంతా మనకు తెలియలేదు, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని మాత్రలు వాడుతూ ఉంటారు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఆ మాత్రలు వాడే వాళ్ళలో కూడా కొంచెం ఈ మచ్చలు రావడం అనేది గమనిస్తుంటాం. అది కాకపోతే కొన్ని కొన్ని రకాల ఔషధాలు అవి వాడే వాళ్ళలో కూడా ఈ మచ్చలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆహారంలో సరిపోయినంత నీళ్లు తీసుకోకపోవడం, రకరకాల కారాలు మసాలాలు ఎక్కువగా తింటూ ఉండడం, ఇలా ఈ చాలా చాలా కారణాలు ఉంటాయి. మనం ఏ కారణం అని కనిపెట్టడం కూడా కష్టమవుతుంటుంది. ఇలా రకరకాల ఇష్యూస్ తోటి మచ్చలు వస్తాయి. సరే మచ్చలు వచ్చాక మనం వాటిని తగ్గించడానికి ఏదో ఒక మార్గం చెప్పాలి, కారణాలు తెలిస్తే సరిపోదు కదా. దానికి ఆహారం విషయంలో విహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ మచ్చల్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఆహారంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే పిత్తదోషాన్ని పెంచేటువంటి ఆహారాలు బాగా తగ్గించేసుకోవాలి. ఎందుకంటే పిత్తానికి రక్తానికి అవినాభావ సంబంధం ఉంటుంది. రక్తంలో కానీ మలినాలు చేరినట్టయితే కనుక అవి చర్మం మీద వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ చర్మం మీద మచ్చలు రావడానికి కూడా రక్తంలో ఉండేటువంటి కొన్ని మలినాలు కారణం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆ మలినాలు రావడానికి ఇందాక మనం అనుకున్న కారణాల్లో హార్మోన్లలో మార్పులు కానివ్వండి, రెగ్యులర్గా వాడుతున్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నా లోపల ఏమవుతుందంటే పిత్తము రక్తము రెండు కూడా ఇంబ్యాలెన్స్లోకి వెళ్తాయన్నమాట. అందుకని కారం ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కానీ గరం మసాలాలు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కానీ బాగా తగ్గించేసుకోవాలి. ఈ రెండు కూడా పిత్తదోషాన్ని రక్తాన్ని కూడా మలినం అయ్యేలాగా చేస్తాయి, అంటే వాటిలో మార్పులు తీసుకొచ్చి బ్యాలెన్స్ పోయేలాగా చేస్తాయి అన్నమాట. అలాగే ఇంకొకటి అంటే మనం ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా కూడా చూస్తున్నాము ఈ రెడీమేడ్ ఫుడ్స్, రకరకాలు రెడీగా దొరికేటువంటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే పిజ్జా బర్గర్ టైప్ ఆహారాలు వాటిలలో కూడా చాలా రక్తానికి హాని చేసేటువంటి ఆయిల్స్ అన్నీ కూడా, వాళ్ళు వాడేటువంటి నూనె పదార్థాలు కానివ్వండి, ఆ మైదా కానివ్వండి, వాటిని తయారు చేసే విధానం ఇవన్నీ కూడా హాని చేసేటువంటివి కనుక అటువంటి ఆహార పదార్థాలని బాగా తగ్గించేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇవాళ ఒకటనే కాదు, రకరకాల కూల్ డ్రింక్స్, కొంచెం ఫ్రోజన్ పదార్థాలు ఫ్రిడ్జ్లోనే అంటే ఫ్రీజ్ చేసి పెట్టుంటే పదార్థాలు కానివ్వండి, కెమికల్స్ చేర్చి తయారు చేసిన రకరకాల ఆహార పదార్థాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉంటున్నాయి, అవన్నీ కూడా పూర్తిగా మానేసేయాలి. వాటిలో వేటి నుంచి అయినా సరే
రక్తం దూషింపబడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అలా కాక రక్తాన్ని శుద్ధి చేసేలాగా పిత్తాన్ని తగ్గించేలాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో ఏంటంటే ఆకుకూరలు అన్నీ కూడా క్లీనింగ్ బాగా జరుగుతుంది, ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా శరీరానికి మేలు చేస్తాయన్నమాట. అవి అక్కర్లేని హానికరమైన పదార్థాలని బయటకు పంపించేస్తాయి. అందుకని ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే కాయగూరలు అవి కూడా బాగా ఎక్కువ తినాలన్నమాట. మనకి చిక్కుడు జాతి కూరలు అవనివ్వండి, గ్రీన్ కలర్లో ఉండేటువంటి కూరలు, ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి కూరలు, ఇవన్నీ కూడా రక్తశుద్ధికి మనకి బాగా ఉపయోగపడతాయి. అందుకని ఆ కూరల్ని ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. కానీ ఆ కూరల్ని కూడా బాగా నూనె వేసి అందులో దానికి ఆ కూరలకు ఉండే సహజ గుణం అంతా పోయేంతసేపు వేయించి వండేస్తే మాత్రం మళ్ళీ ప్రయోజనమే ఉండదు. అందుకని దానిలో ఉండేటువంటి ఆ న్యూట్రిషను, మనకు కావాల్సిన పోషక అంశాలు పోకుండా ఎంతసేపు ఉడికించాలో అంత మాత్రం ఉడికించుకుని వండుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకొకటి మంచినీళ్ళు. మంచినీళ్ళు చాలా ఎక్కువగా తాగుతూ ఉన్నట్టయితే కూడా రక్తశుద్ధి జరగటానికి బాగుంటుంది. అది దాహం అనిపించింది అనిపించలేదు అనే లెక్కెట్టుకోకుండా రోజుకి కనీసం ఒక 10 గ్లాసులు నీళ్లు, అంటే ఒకసారి 4-5 గ్లాసులు తాగేశానని కాదు, గంటకి 1 గ్లాసు నీళ్ళు చొప్పున తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక రక్తంలోంచి మలినాలు పోవడానికి బాగా అవకాశం ఉంటుంది. సో 10 గ్లాసులు 10 గంటల్లో 1 గంట తాగినట్టుగా తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత రక్తశుద్ధికి వెజిటబుల్ జ్యూసెస్, మనకి క్యారెట్ రసం కానివ్వండి, బీట్రూట్ రసము, టొమాటో రసము, సొరకాయ రసం, ఇలా ఏవైనా కానీ పచ్చికూరలతో చేసుకునే రసాలు రోజు 1 గ్లాసు తీసుకుంటూ ఉంటే కూడా లోపల రక్తం శుద్ధి అవ్వడానికి అది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలాంటి ఆహార పదార్థాలు అన్నింటి ద్వారా రక్తము పిత్తము కూడా క్లీన్ అయిపోతే న్యాచురల్గా ఈ మచ్చలు తగ్గడానికి ఒక అవకాశం ఉంటుంది. దీంతో పాటు విహారం, విహారంలోకి వచ్చేసరికి ఏంటంటే రకరకాల కాస్మెటిక్స్ అవి కూడా ఈ మచ్చలు ఉన్న వాళ్ళు వాడకపోవడం మంచిది. అవి వాడకుండా ఉండడమే కాదు, ఎండలోకి తిరగడం అనేది కూడా ఈ మచ్చలు ఉన్న వాళ్ళకి మంచిది కాదన్నమాట. అంటే మచ్చలు ఏర్పడడానికి కూడా ఎండకి ఎక్స్పోజర్ అనేది ఒక కారణం అవుతూ ఉంటుంది. మచ్చలు ఉన్నప్పుడు ఎండ మొహం మీద పడేలాగా కాకుండా బయటకు వెళ్ళాల్సి వస్తే ఒక గొడుగు పెట్టుకోవడం ఏదో చేసి డైరెక్ట్గా సూర్యకిరణాలు మొహం మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే చర్మాన్ని క్లీన్ చేసుకుంది కూడా ఈ రకరకాల కెమికల్స్ కాకుండా సున్నిపిండి వాడుకోవడం అనేటువంటిది చర్మానికి మంచిది. ఇప్పుడు మనం రకరకాల అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తూ ఉంటాం, మీ సబ్బులో సున్నిపిండి ఉందా అనేవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే సున్నిపిండికి ఉన్నటువంటి వాల్యూ అలాంటిది, వేల వేల సంవత్సరాల నుంచి మనం యూస్ఫుల్గా చూస్తున్నాం దాని నుంచి వచ్చేటువంటి మంచి గుణాలు ఏంటన్నది. అందుకని సున్నిపిండి కానీ లేకపోతే శనగపిండి కానీ తీసుకొని దాంట్లో అవకాశం ఉంటే కనుక కొన్ని కొన్ని మూలికల చూర్ణాలను కూడా కలుపుకుంటూ ఉండొచ్చు. కొన్ని అంటే మనకి చందనం కానివ్వండి, వట్టివేరు, తర్వాత తుంగమొస్తలు, ఇవన్నీ కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఇలాంటి మెత్తటి చూర్ణాలు తీసుకోవాలి. మళ్ళీ గరుగరుగా ఉంటే చర్మానికి హాని, అది చాలా మెత్తగా ఉన్నటువంటి చూర్ణాన్ని సున్నిపిండిలో కలుపుకొని రుద్దుకోవడానికి దానికి అవి వాడుకుంటూ ఉండడం, ఆహారంలో మార్పులు, చర్మానికి తీసుకునే కేర్ జాగ్రత్తగా తీసుకోవడం, మందులు అవి ఏమైనా అక్కర్లేని వాడుతుంటే ఆ మందులన్నీ మానేయడం చేసినట్టయితే కనుక ఈ మచ్చలన్నీ తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా ఆల్రెడీ ఎక్కువ మచ్చలు వచ్చేస్తున్నాయి అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ముఖ్యంగా ఇందాక మన 28 ఇయర్స్ నాకు మచ్చలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే రక్తశుద్ధికి ఒక మంచి ఔషధం పైన అప్లికేషన్కి కడుపులోకి కూడా మనం ఇప్పుడు తయారు చేసి చూపించుదాం. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముఖం పైన మచ్చలు తగ్గించడానికి ఒక ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. మనం ఏంటంటే ఇది కడుపులోకి రక్తశుద్ధికి తీసుకోవాల్సిన ఔషధం, పైపూతకి రెండు కూడా చేద్దాము. మరి ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు, అంటే 2 రకాల ఔషధాలకు కావాల్సిన మూలికలు అవన్నీ కూడా ఒకసారి చెప్పండి. ఓకే. ముఖం పైన మచ్చల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: ఉసిరి, పసుపు, సుగంధిపాల, మంజిష్ట, చందనం, అతిమధురం, లోధ్ర, బార్లీ, పెరుగు. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందుగా ఒక బౌల్ రెడీగా పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించి ఒకసారి మనం కషాయం కోసం నీళ్లు పోసి మరిగించుతూ ఉందాం. ఓకే. అంటే 1 గ్లాస్ నీళ్లు నెమ్మదిగా అవి కాగుతూ ఉండేలోపు మనం మిగతా ఔషధ మూలికల గురించి మాట్లాడుకుందాం.
ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే ఉసిరి. ఉసిరి అనేటువంటిది రసాయనంగా ఉంటుంది. రసాయనం ఎప్పుడు కూడా శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు ఎలా పనిచేయాలో అలా కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఉసిరిని మెత్తటి చూర్ణంలాగా చేసేసి ఆ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. మనం వాళ్ళకి చూపించడం కోసం సుమారుగా ఒక 1/2 చెంచాడు వేసుకుందాం. తర్వాతది పసుపు. పసుపు అందరికీ తెలుసు చర్మానికి ఎంత మేలు చేస్తుంది అనేటువంటిది. మంచి పసుపు చూర్ణాన్ని కూడా సమానంగా 20 గ్రాములు వేసుకోవాలి. తర్వాత ఇది ఎష్టి మధు. ఎష్టి మధు కూడా చర్మానికి చాలా చక్కటి టానిక్లా పనిచేస్తుంది, రక్తశుద్ధి చేస్తుంది, అలాగే ఒక రసాయనంగా కూడా పనిచేస్తుంది. ఇది ఎష్టి మధు చూర్ణం కూడా 20 గ్రాములు వేసుకోవాలి. ఆ తర్వాత సుగంధి పాల. సుగంధి పాల అంటే చర్మానికి చాలా మంచి ఫ్రెండ్ లాంటిది, రక్తశుద్ధికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది ఈ సుగంధి పాల చూర్ణం కూడా 20 గ్రాములు వేసుకోవాలి. తర్వాత మంజిష్ట. మంజిష్ట కూడా చర్మానికి మంచి మేలు చేసేటువంటిది, రక్తశుద్ధికి ఉపయోగపడేటువంటి మూలిక. మంజిష్ట చూర్ణం కూడా 20 గ్రాములు వేసుకోండి. చందనం. చందనం అంటేనే చర్మానికి మేలు చేసేదని అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ చందనం చూర్ణం కూడా 20 గ్రాములు వేసుకోవాలి. లోధ్ర. లోధ్ర కూడా చర్మానికి చాలా చక్కటి మేలు చేస్తుంది, రక్తశుద్ధి చేసి చర్మానికి మంచి కాంతినిచ్చేటువంటి మూలిక. ఇది లోధ్ర కూడా 20 గ్రాములు, అంటే చూర్ణం చేసినటువంటి లోధ్ర చూర్ణాన్ని 20 గ్రాములు వేసుకోవాలి. ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన మూలికలన్నీ వచ్చేసాయి. అన్నిటినీ బాగా కలిపేసుకుందాం. ఏంటంటే ఈ చూర్ణాన్ని ఒకసారి రెడీగా చేసేసుకుని సీసాలో పోసి భద్రపరిచి ఉంచుకోవాలి. కషాయం మాత్రం ఎప్పటికప్పుడు కాచుకోవాలన్నమాట. మనకి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని ఇందులో వేసి కషాయం కాచుకోవాలి. అంటే మనకి ఎప్పుడు కషాయం అంటే సన్నటి మంట మీద సగం ఎగిరే వరకు కాచుకోవాలి కదా, సగం ఎగిరే వరకు మరిగించుకుందాం. ఇది సగం కషాయం ఎగిరిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ మచ్చలు తగ్గించేటువంటి ఔషధం, అంటే రక్తశుద్ధి చేసేటువంటి ఔషధం రెడీ అయిపోయింది, అంటే కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టు అనమాట. ఓకే డాక్టర్ గారు, మరి దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి. ఇలా ఏంటంటే కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే ఆహారం తీసుకుని ఒక 15 నిమిషాల తర్వాత ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే మచ్చలు నిదానంగా తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ఏదో 4 రోజులు 5 రోజులు వేసేసుకొని తగ్గిపోవాలనుకోకూడదు. చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఓర్పుగా ఒక 3-4 నెలలు కనుక ఇట్లా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఈ మచ్చలు తగ్గడానికి ఈ కడుపులోకి తీసుకునే ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనం పైపుతో కూడా ఒక చాలా సింపుల్ టిప్ ఒకటి చూపిద్దాం. చిట్కా లాంటిది పైపూతగా, అంటే మచ్చల మీద క్రీమ్ రాసుకుంటారు కదా, అలా క్రీమ్ లాగా రాసుకోవడానికి బార్లీ గింజలు మనకి ఈజీగా దొరుకుతాయి. బార్లీని మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలన్నమాట, లేదా కొన్ని కొన్ని చోట్ల బార్లీ పౌడర్లా కూడా రెడీమేడ్గా దొరుకుతుంది మనకి. ఈ బార్లీ పొడిని తీసుకుని దీన్ని కొద్దిగా పుల్ల పెరుగుతో కలుపుకోవాలి. మనం చిన్న బౌల్లోకి ఒక చిన్న చెంచాడు బార్లీ చూర్ణం వేసి దానిలో తగినంత పెరుగు, అంటే ఒక పేస్ట్ లాగా తయారయ్యేలాగా పెరుగు కలుపుదాం. ఏంటంటే ఒక పేస్ట్ లాగా కలిపేసి ఆ పేస్ట్ని మచ్చల మీద లేపనం లాగా రాసుకోవాలన్నమాట.
అంటే ఈ బార్లీ పిండి పుల్ల పేరుకు కలిపినటువంటి ఆ పేస్ట్ని ఆ మచ్చలు ఉన్న చోట ఒక లేపనంలాగా రాసేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచుకొని తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. అలా రోజు ఒకసారి చేస్తున్నట్టయితే ఏంటంటే ఈ బార్లీకి పుల్ల పెరుగుకి ఒక బ్లీచింగ్ యాక్షన్ లాగా, అంటే పైన ఉన్నటువంటి నల్ల మచ్చలను తగ్గించేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఇది సహజ సిద్ధమైనది కనుక కెమికల్స్ అవి ఏమీ లేవు, కనుక వాడుకోవడానికి కూడా ఏమీ బెంగపడక్కర్లేదు. అలా రెగ్యులర్గా ఇది రాసుకుంటూ మనం చెప్పినటువంటి ఔషధాన్ని కడుపులోకి తీసుకుంటూ ఉంటే ఈ మచ్చల సమస్యను తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ముఖం పైన మచ్చల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. కావలసిన మూలికలు: ఉసిరి, పసుపు, సుగంధిపాల, మంజిష్ట, చందనం, అతిమధురం, లోధ్ర, బార్లీ, పెరుగు. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉసిరి చూర్ణం 20 గ్రాములు, పసుపు 20 గ్రాములు, ఎష్టి మధు 20 గ్రాములు, సుగంధిపాల చూర్ణం 20 గ్రాములు, మంజిష్ట చూర్ణం 20 గ్రాములు, చందనం చూర్ణం 20 గ్రాములు, లోధ్రా చూర్ణం 20 గ్రాములు వేసి బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోసి మరిగించుకోవాలి. ఇందులో ఒక పెద్ద చెంచాడు ముందుగా కలుపుకున్న చూర్ణం వేసి సన్నటి మంటపైన మరిగించుకుని నీరు సగం ఎగిరేలాగా కషాయంలా కాచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కషాయాన్ని వడపోసుకోవాలి. ఈ కషాయాన్ని ఆహారం తీసుకున్న 15 నిమిషాల తర్వాత 30 నుండి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం రాత్రి తీసుకుంటున్నట్లయితే ముఖంపై మచ్చల్ని తగ్గించుకోవచ్చు. పైలేపనంగా వాడుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెంచాడు బార్లీ చూర్ణాన్ని వేసి దానికి తగినంత పుల్లటి పెరుగును కలుపుకుని ముఖంపై మచ్చలు ఉన్న చోట ఒక లేపనంగా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు రాసుకుని ముఖం కడుక్కుంటున్నట్లయితే ముఖంపైన మచ్చల్ని తగ్గించుకోవచ్చు.